audio jump. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. మహిమను విడిచి భూమిలోనికి దిగి వచ్చి
మనకి మార్గము చూపించినవాడు, మనిషిగా మార్చినవాడు, మన మహిమలో ఉండటానికి మన జీవితాన్ని మహిమగా మార్చినవాడు. స్తోత్రం. స్తోత్రమే సయ్యా. మహిమను వీడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిమే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. ఆమేన్. అందరూ చప్పలు కొడుతూ పాడి దేవుని గణపరుదాం. మహిమను వీడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మదినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమలో నేను మహిమతోనుగా మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమతోనుగా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే బ్రతుక లేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే బ్రతుక లేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. ఆత్మీయ బాధ్యతలు ఆశ్రయము ఇచ్చి ఆపత్కాలములు ఆదుకున్నవాడు ఇలాగూ ఆత్మీయులతో కలిసి నిన్ను ఆరాధించే కృపనిచ్చిన దేవా నీకు వందనాలయ్యా. మాధమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింప చేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింప చేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది. ఒక్కసారి నాశ తీరా నాశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా.
నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృపలేనిదేనే బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృపలేనిదేనే బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృపలేనిదేనే బ్రతుకలేనయ్యా నీ కృపలేనిదేనే బ్రతుకలేనయ్యా నీ కృపలేనిదేనే బ్రతుకలేనయ్యా నీ కృపలేనిదేనే దేవా సృష్టించు మా దేశం నశించు దానిని బాగు చేయుము దేవా సృష్టించు మా దేశం నశించు దానిని బాగు చేయుము పాపము క్షమించి స్వస్థపరచుము శాపము తొలగించి దీవించుము పాపము క్షమించి స్వస్థపరచుము శాపము తొలగించి దీవించుము దేవా దృష్టించు మా దేశం నశించు దానిని బాగు చేయుము దేవా దృష్టించు మా దేశం నశించు దానిని బాగు చేయుము అందరూ చప్పలు కొడుతూ ప్రభువును మహింపొందుదాం దేశాధికారులను దీవించుము తగిన జ్ఞానము వారికియుము స్వార్థము నుండి దూరపరచుము మంచి ఆలోచనలు వారికియుము దేశాధికారులను దీవించుము తగిన జ్ఞానము వారికియుము స్వార్థము నుండి దూరపరచుము మంచి ఆలోచనలు వారికియుము మంచి సహకారులను దయచేయుము దేవా మంచి సహకారులను దయచేయుమో దేవా నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి దేవా దృష్టించు మా దేశం నశించు దానిని బాగు చేయుము అందరూ ఈ పల్లవి చెప్తామా అందరూ పలకాలి దేవా దృష్టించు మా దేశం నశించు దానిని బాగు చేయుము పాపము క్షమించి స్వస్థపరచుము శాపము తొలగించి దీవించుము అవునయ్యా పాపము క్షమించి స్వస్థపరచుము
శాపము తొలగించి దీవించుము దేవా దృష్టించు మా దేశం నశించు దానిని బాగు చేయుము బాగు చేయు తండ్రి దేవా దృష్టించు మా దేశం నశించు దానిని బాగు చేయుము స్తోత్రం 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 స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతిమాసనాశునుడా ఆరాధనకు యోగ్యుడా నీకే స్తుతులు 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 స్తుతులయ్యా మహిమ నీకేనయ్యా ఘనత నీకే ప్రభావం నీకే స్తుతులు 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 దేవా నీకే స్తోత్రములయ్యా స్తోత్రములు 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 గొప్ప దేవుడా గొప్పవాడా గొప్ప కార్యములు చేస్తున్న యేసయ్యా నీకు స్తోత్రములు మా అందరి చుట్టూ నీ యొక్క వాయువులను దూతలుగా పంపి ఎటువంటి వైరస్ సోకుండా మా కుటుంబాలను మమ్మల్ని కాచి కాపాడుచున్న నా దైవమా నీకే స్తుతులు 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 యేసు రాజా నీకే స్తోత్రము దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిద్దాం హల్లెలూయా 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 యేసయ్యా నీకే స్తుతులు 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 నీకే స్తోత్రములయ్యా నీకే స్తోత్రములు స్తోత్రం 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 స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా Thank you.
తెచ్చుకొని చప్పుడు పడతా పడమర్దా కొరత ఉండది యేసయ్య ఆమేన్
క్షణమైనా నీవు లేక నేను
ఉండలేనయ్యా నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు శ్రీమలైనను శత్రువులైనను శ్రీమలైనను శత్రువులైనను నిన్ను నన్ను వేరు చేయలేరెవ్వరు నిన్ను నన్ను వేరు చేయలేరెవ్వరు ఎసే కావాలి ఎవరి మనకు నువ్వే కావాలి ఏమి నీకు వందనాలు ఏమి ఇవ్వకపోయినా నీకే స్తోత్రాలు ఏమి ఇచ్చినా నీకు వందనాలు ఏమి ఇవ్వకపోయినా నీకే స్తోత్రాలు ఎసయ్యా ఎసయ్యా నే బ్రతుకలేనయ్యా ఎసయ్యా ఎసయ్యా నేను ఉండలేనయ్యా ఎసయ్యా ఎసయ్యా నే బ్రతుకలేనయ్యా ఎసయ్యా క్షణమైన నీవు లేకనే బ్రతుకలేనయ్యా క్షణమైన నీవు లేకనేనయ్యా క్షణమైన నీవు లేకనే బ్రతుకలేనయ్యా క్షణమైన నీవు లేకనే ఉండలేనయ్యా ఎసయ్యా ఎసయ్యా నే బ్రతుకలేనయ్యా ఎసయ్యా ఎసయ్యా నేను కూర్చుని కళ్ళు మూసుకొని విత్తబడే వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆ దేవాది దేవుడు మనల్ని దర్శించులాగున ప్రార్థన చేద్దాం. దైవమా, నిన్ను మనసుతో నిన్ను వేడుకుంటున్నాం, నిన్ను బ్రతిమాలుకుంటున్నామయ్యా. యేసయ్యా, నువ్వు మాతో కూడా రావాలని కోరుకుంటున్నాం. దయచేసి దేవుణ్ణి అడగండి, దావీది కుమారుడా మమ్మల్ని దాటి వెళ్ళొద్దయ్యా, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళద్దు. దయచేసి ప్రభువా, మీరు మాకు కావాలి. ఈరోజు దేవుడు మనతో కూడా వస్తానంటున్నారు. ఖచ్చితంగా దేవుడు మనతో కూడా మన గృహాలకు వస్తానంటున్నారు.
మనతో కూడైనా రాబోతున్నారు. ఖచ్చితంగా దేవాది దేవుని సన్నిధిలో బ్రతిమాలుకోండి. దావీదు కుమారుడా యెషయా, మమ్మల్ని దాటి వెళ్ళదయ్యా, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళద్దు. నీ సన్నిధి మాకు కావాలని కోరుకుంటున్నాం, మీరు మాకు కావాలని వేడుకుంటున్నాం. దయతో మాతో పాటు రండయ్యా. అయ్యా, మా పక్షాన కార్యము జరిగించే దేవుడవు నీవే. దయచేసి నీ కృపతో నింపి మేలు దయచేయమంటూ ప్రార్థన చేద్దాం. కృపగల దైవమా, నీ కృపతో మమ్మల్ని మీరు నింపండి, నీ దయతో మమ్మల్ని మీరు నింపండి. ప్రభువా, నీ కృప లేకుండా మేము బ్రతకలేమయ్యా. ఈరోజు మాతో కూడా రండి. నిజముగా దేవుడు మనతో పాటు వస్తే ఏ తెగులు మన గుడారానికి సమీపించదు, ఏ యొక్క బలహీనత మన దరిదాపుల్లోని కూడా రాదు. ఖచ్చితంగా దేవాది దేవుడు సెలవిస్తున్నారు. ఈరోజు మాతో కూడా రండియ్యా. అయ్యా, మీరు మాతో పాటు వస్తే అయ్యా చీకటి మమ్మల్ని అంటదు, ఏ తెగులు మా గుడారానికి సమీపించదు. దయచేసి ప్రభు మాతో రండయ్యా. నీకు ఇష్టం లేనిది ఏదైతే ఉన్నాయో వాటిని ఇప్పుడే విడిచిపెడతాం. దయచేసి నాతో మాట్లాడండి, మాతో మీరు మాట్లాడండి అంటూ ప్రార్థన చేద్దాం. ఇత్తబడే వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థించండి. అందరము కూడా ప్రార్థన చేద్దాం. కృపగల దైవమా, సహాయం ఇచ్చేయండి, నాతో మాట్లాడండి అయ్యా, నన్ను దర్శించండి, కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. దేవా, నీకు ఆయాసకరమైన మార్గం మాలో ఉంటే ఇప్పుడే మీరు దూరపరచండి. నీకు ఇష్టమైనది ఏది కూడా మా బ్రతుకులో ఉండటానికి వీల్లేదయ్యా. దయతో ఒక్కసారి కనికరించమంటూ ప్రార్థన చేద్దాం. అందరం ఏకీభించి ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినం మన ధ్యాన భాగముగా యోహాను శుభవార్త 4వ అధ్యాయము, యోహాను శుభవార్త 4వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామా. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చదువుబడిన లేఖనములో నుండి కృపగల దేవుడు మనందరి ఆశీర్వాదం కొరకు పంచిచ్చునుగాక. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య, ఆయన ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని, ఒక ప్రయాణం చేసినప్పుడు అలసిపోతే అలసిపోయిన వ్యక్తి ఏ విధంగా కూర్చుంటారు, ఆ అలసిపోయిన రీతిలో వెళ్ళి ఆ బావి దగ్గర కూర్చున్నారండి. యాకోబు బావి దగ్గర ఒక అలసిన రీతిలో ఆయన కూర్చున్న అదొక వార్తే, ఆయన నిద్రపోయినా అదొక వార్తే, ఆయన ఆకలి కొనినా అదొక వార్తే, ఆయన ప్రయాణం చేసినా అదొక వార్తే, ఆయన వాడలో పడవలో ప్రయాణం చేసినా అదొక వార్తే. ఇలా మనం ఆలోచిస్తే ఆయన ఏం చేసినా అదొక వార్తే. ఆయన ఏం చేసినా, కారణం ఏంటంటే ఆయన చేసే ప్రతి దానిలో ఒక మర్మం ఉందండి. ఊరికనే ఏది జరగలేదు. బైబిల్లో ఆయన ప్రతి చర్యను గురించి నమోదు చేయబడి ఉంది. ఇక్కడ ఆయన కూర్చున్నారు, నమోదైంది. ఎందుకు కూర్చున్నారు? మనందరం కూడా కూర్చుంటున్నాం. 139వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, నేను కూర్చోవటం నీకు తెలుసు, నేను లేవటం నీకు తెలుసు, మాట నా నోటకు ఇంకా రాక మునిపే నేనేం మాట్లాడాలనుకున్నానో ఆ సెంటెన్స్ అంతా పూర్తిగా నీకు తెలుసయ్యా. నా ఆలోచనలన్నీ గమనిస్తున్నావు, నా చర్యలన్నీ నువ్వు గమనిస్తున్నావు అంటాడండి 139వ కీర్తనలో. నిజంగా మన దేవునికి మన గురించి అన్నీ తెలుసు. మనం ఎక్కడ కూర్చుంటున్నామో, ఎక్కడ నిలబడుతున్నామో, ఎక్కడ నడుస్తున్నామో, ఏమేమి చేస్తున్నామో, ఏమేమి ఆలోచిస్తున్నామో, ఏం మాట్లాడాలనుకుంటున్నామో, అన్నీ ఎరిగిన దేవుడు మన దేవుడు. మనం ఎలా ఉండకూడదు? మొదటి కీర్తనలు అంటాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు, పాపుల మార్గాల్లో నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోటలో కూర్చోవద్దు. మనం ఎక్కడ నిలవకూడదో, ఎక్కడ ఎవరితో నడవకూడదో, ఏ ఏ స్థలాల్లో కూర్చోకూడదో చక్కగా మన కోసం రాయించి పెట్టాడు దేవుడు. కనుక ప్రియ దైవ జనాంగమా, ప్రభుని నమ్ముకున్న మనం ఎలా ఉండాలి అనే సంగతులు ఇప్పుడు యేసయ్య దగ్గర నుండి మనం కొన్ని నేర్చుకుందాం. ఇక్కడ యేసయ్యని గురించి మనం పరిశీలిస్తే ఆయన ప్రయాణం చేసి అలసిపోయాడు.
ప్రయాణం చేసి అలసిపోయాడు కానీ ఇప్పుడు ఒక చోట కూర్చున్నాడు. దేనికోసం? అలసట తీర్చుకోవడం కోసం కాదు, అక్కడ ఒక పని మీద కూర్చున్నాడు ఆయన. ఆ పని ఏంటండి? ఒక పాపిని రక్షణలోకి నడిపించే పని. ఒక దుర్మార్గురాలని ఆ ఊరుకు పట్టిన ఒక చీడని, ఏంటంటే ఆ ఊరుకు పట్టిన ఒక చీడని మార్చటానికి, ఆ బ్రతుకును మార్చి ఊరు మార్చటానికి అక్కడ పని మీద కూర్చున్నాడండి. అలసట చెందాను కదా, రేపటికి వాయిదా వేద్దాంలే ఈ పని అని అనుకోల. అలసట చెందినా సరే వాయిదా వేయకుండా ఆ పని చేయటం వల్లే ఊరు ఊరు మారిపోయిందండి. ఒక చండాలమైన సాక్ష్యం కలిగిన ఒక స్త్రీ, సమరయ స్త్రీ బతుకు మారిపోయింది. ఆ బ్రతుకు మారటమే కాదు, ఆ ఊరు మొత్తం దగ్గరికి వెళ్ళి నా బ్రతుకును మార్చిన వాడు ఈయన మెస్సయ్య కాడా రండి అని ఊరు మొత్తాన్ని తీసుకొచ్చింది. హల్లెలూయా. ఊరు ఊరు కదిలిచ్చి వచ్చి తీసుకొచ్చింది. ఇప్పుడు ఊరేమంటారో చెప్పనా? ఈమె చెబితే ఆశ్చర్యపోయి ఇలాంటిది మారింది అంటే మేము ఆశ్చర్యపోయాం. ఇలాంటిది మారింది అంటే చూద్దామని వచ్చాం, కానీ ఇప్పుడు మేము చూచిన దాన్ని బట్టి, మేము విన్న దాన్ని బట్టి మేము చెప్తున్నాం మా స్టేట్మెంట్, ఈయన నిజంగా లోక రక్షకుడు, ఈయన నిజంగా మెస్సయ్య అని ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారండి. హల్లెలూయా. ఈ రోజున యేసుక్రీస్తు ఆయన అలసి కూర్చున్నాడు. ఆయన కూర్చున్నాడు అంటే అదొక వార్త. ఆయన కూర్చున్నాడు, కూర్చోబట్టి అక్కడ ఒక అద్భుత కార్యం జరిగింది. ఒక మాట, అలసిపోయామని ఆయన వాయిదా వేలా. అనేక సార్లు మనం అలసిపోయామని ప్రార్థన వాయిదా వేశాం కదా. ఈ రోజుకు ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా, అయ్యా అయ్యా ఇవాళ ప్రార్థన చేయలేకపోతున్నా, ఏమనుకోవద్దయ్యా, ఇవాళ స్తుతించలేకపోతున్నా, ఏమ. అలసిపోయినప్పుడు మనం ప్రార్థన ఎగ్గొట్టేస్తాం, వాక్యం చదవటం ఎగ్గొట్టేస్తాం, స్తుతి చేయటం ఎగ్గొట్టేస్తాం. ఇంత ప్రాముఖ్యమైన పనిని కూడా, ఇంత కష్టతరమైన పనిని కూడా ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేయలేదండి. ఇంకొక మాట, అదే యోహాను సువార్త 4:34 అంటాడు, నా తండ్రి పని చేయటం అదే నాకు ఆహారం, అదే నాకు ఆహారం, అదే నాకు ప్రాణం అంటాడు. అంటే వాయిదా వేళ. మీకు ఇదే సమయంలో ఇంకొక సంగతి చెప్పాలి. పౌలు శీలను చితక్కొట్టేశారు, ఫుడ్ కూడా పెట్టకుండా ఇరుకైన గదిలో బంధించేశారు. కాళ్ళకి బొండలేశారు, చేతులకు సంకెళ్ళు వేసి ఇరుకు గదిలో బంధిస్తే ఆ ఇరుకు గదిలో ఆ చీకటి బిలంలో ఉన్న వారు స్తుతించే సమయం, వాళ్ళ పాటలు పాడి స్తుతిస్తారనమాట ఆ టైంలో. ఆ టైంలో ఎంత చిత కొట్టేశారు, ఇలాంటి గదిలో పెట్టారు, ఇప్పుడు టైం వచ్చింది కరెక్టే, కానీ ఇప్పుడు పాట పాడటమా, ఇప్పుడు స్తుతించడమా? నో అనలేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా వాయిదా వేయకుండా వారు పాడారు, వారు దేవుణ్ణి స్తుతించారు. పాడి స్తుతించబట్టి ఏం జరిగిందో చెప్పన. ఆ అర్ధరాత్రి టైం కాని టైము, సందర్భం కూడా పాడే సందర్భం కాదు, సందర్భం వేరు టైము వేరు, అయినా సరే ఆ టైములో వారు దేవుణ్ణి పాడి స్తుతించడం ప్రారంభించారు. స్తుతిస్తూ ఉంటే ఎవరు మారిపోయారో చెప్పన, జైలు అధికారి వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ మారిపోయి బాప్తిజం పొందారండి. హల్లెలూయా. నువ్వు వాయిదా వేయటం వల్ల ఎంతమంది రక్షణ ఆగిపోతుందో తెలుసా? ఈరోజు అనేక సార్లు మనం ఆలస్యమయ్యామని, మనం అనేక సార్లు అలసిపోయామని మనం ఆలస్యం చేస్తున్నాం, వాయిదాలు వేస్తున్నాం, వాయిదాల వల్ల ఎంతమంది దెబ్బతినేస్తున్నారు. జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్తాను. ఒక గొప్ప భక్తుడు ఉన్నాడండి. ఆ గొప్ప భక్తుడు ఆయన ప్రయాణం చేశాడు, రోజంతా ప్రయాణం చేశాడు. డాక్టర్ బిల్లీ గ్రహం గారు లేకపోతే సంథింగ్, ఆ దైవజనుడి పేరు సరిగ్గా నాకు పక్కాగా తెలియదు, కానీ ఆ దైవజనుడు, అంటే నేను ప్రిపేర్ అయి రాలేదు ఇక్కడికెక్కడ నేను అనుకున్నా, ఆ దైవజనుడు రోజంతా ప్రయాణం చేసి సాయంత్రానికి మీటింగ్ స్థలానికి వచ్చాడండి. ఇక మీటింగ్ స్థలానికి వచ్చి ఆ రాత్రి మీటింగ్లో అద్భుతంగా దేవుడు వాడుకున్నారు. మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత అందరికీ ప్రార్థన చేసి ఆయన రూమ్కి వెళ్ళేటప్పటికి 12 అయింది. ఇక 12 గంటల వేళ ఏదో ఆయనకి తీసుకుని వచ్చారు డిన్నర్. ఆ డిన్నర్ కాస్త తీసుకున్నాడు అలసిపోయిన పరిస్థితుల్లో. ఇక చిన్న ప్రార్థన చేసుకున్నాడు, అయ్యా రేపు పొద్దున్న లేచి ప్రార్థన చేస్తానని చిన్న ప్రార్థన చేసుకుని పడుకున్నాడు. పడుకుంటే జరిగింది ఏంటి చెప్పన, 1:30 ఆ టయానికి దేవుడు ఆయన నిద్రలేపాడు. లే అన్నాడు. ఏంటి ప్రభు ఈ టైంలో లేపాయో, బాగా అలిసిపోయి ఉన్నానయ్యా, ఒళ్ళు పులిచిపోయి ఉందయ్యా. అయ్యా ఏంటయ్యా అంటే, ఏం లేదు నువ్వు పని చేయి, నువ్వు బయలుదేరి మీ వాడు ఉన్నాడు కదా, నీకు టీ అందిస్తాడే, ఆ టీ అందిస్తే అతన్ని, ఆ ప్యూన్ని నువ్వు పిలిపించుకొని అతనికి నువ్వు సువార్త చెప్పు అన్నాడండి. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, అయ్యా ఈ టైం, అయ్యా ఈ టైంలో సువార్త చెప్పడం ఏంటయ్యా, దయచేసి నన్ను వదిలే అయ్యా, పొద్దున్న 5 ఇంటికి వాడే వచ్చి కాలింగ్ బెల్ కొట్టి నాకు కాఫీ ఇస్తాడు, అప్పుడు నేను చెప్తానయ్యా వాడికి, ఇప్పుడు వదిలే అయ్యా, ఒళ్ళు పులిసిపోయింది, ఈ టైంలో చెప్తున్నావేంటయ్యా అన్నాడు.
మళ్ళీ ఒక గంట ఆగి మళ్ళీ లేపాడు దేవుడు. వెళ్ళు ఆయన పిలిపించి ఆడికి సువార్త చెప్పు. ఆ మాట అంటే అయ్యా ప్లీజ్ అయ్యా ప్లీజ్ అయ్యా ఏమనుకోవద్దయ్యా, రేపు పొద్దున్న 5 వాడిని కాఫీ తాగి వాడిని కూర్చోబెట్టి చెప్తానయ్యా ప్లీజ్ అయ్యా. మళ్ళీ ఇంకొక అరగంట ఆగి మళ్ళీ లేపాడు దేవుడు. అయినా సరే ఇక లెగలేదు ఈసారి ప్లీజ్ అని కూడా అనలేదు. తెల్లారి 5 వాడు కాలింగ్ బెల్ కొడితే వాడు రాట్లా. ఆడొచ్చి కాలింగ్ బెల్ కొట్టాలి కానీ ఈయన కాలింగ్ బెల్ కొట్టినా సరే వాడి దగ్గర ఒక బెల్ ఉంది, ఆ బెల్ కొట్టినా వాడు రావట్లేదు. 2వ కొట్టాడు అయినా రావట్లేదు, 3వ కొట్టాడు అయినా రావట్లేదు. కోపం వచ్చేసింది, లెక్కలేని ధనం వచ్చేసింది ఆడికని గబగబా పై రూమ్లో ఉన్న అతని దగ్గరికి బయలుదేరి వెళ్ళాడండి. వెళ్ళి ఏంట్రా కాలింగ్ బెల్ కొట్టినా రాలేదు ఏంటని అలా అడుగుదామని వెళ్ళేటప్పటికి తలుపులు వేసేస్తున్నాయి. పడుతున్నాడు తలుపులు, తలుపులు కొడుతుంటే ఎక్కడ తీట్ల. కిటికీలో చూస్తే ఏమైందో చెప్పన ఫ్యాన్కి ఎలాడుతూ ఉన్నాడు, ఫ్యాన్కి వేలాడుతూ ఉన్నాడు. వేలాడుతున్న వ్యక్తిని చూశాడు, నివ్వెరపోయాడు. తలుపులు ఒక్క దెబ్బ తన్ని లోనికి వెళ్ళాడండి. వెళ్ళేటప్పుడు ఒళ్ళంతా చల్లబడిపోయి ఉంది. ఆ కాళ్ళు పట్టుకుని ఆ దైవజనుడు ఆ రోజు ఏడ్చాడంట. నేను ఆ పుస్తకం చదివానండి. ఆ కాళ్ళు పట్టుకుని ఏడ్చాడంట. ఆయన ప్రార్థన చేస్తుంటే చాలా మంది స్వస్థత పొందారంట, చాలా చాలా అద్భుతాలు జరిగినాయి. కానీ ఈరోజు అడుగుతున్నాడంట, ప్రభువా ఇందుక ప్రభువా నువ్వు నన్ను రాత్రి అన్నిసార్లు లేపావు, అయ్యో నేను వాయిదా వేయబట్టి ఇంత పని జరిగింది, అయ్యా నాకు ఒక్కసారి అవకాశం ఇయ్యా, వీడిని ప్రాణాలు ఇవ్వయ్యా, వీడిని బ్రతికించయ్యా, వీడిని కూర్చోబెట్టి నేను సువార్త చెప్తా, అవసరమైతే ఆ తర్వాత తీసుకెళ్ళిపోయా, అయ్యా దయచేసి వీడికి ఒక్కసారి ప్రాణం ఇయ్యయ్యా, ఒక్కసారి వీడిని బ్రతికించయ్యా. కాళ్ళు పట్టుకుని ఏడ్చాడు. అతను రాశాడు తన పుస్తకంలో, నా జీవితంలో నా ప్రార్థన ఆన్సర్ చేయని ప్రార్థన ఒక్కటే, ఏ ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థనలు ఆన్సర్ చేశాడు, ఆ ఒక్క ప్రార్థన మాత్రం ఆన్సర్ చేయలేదు, జవాబు ఇవ్వలేదు నా ప్రార్థనకి. ఎందుకు జవాబు ఇవ్వలేదో చెప్పనా? అతని జీవితంలో ఒక రిమార్క్గా మిగిలిపోయింది. దేవుడు ఎన్నిసార్లు దర్శించినా అతడు వాయిదా వేయటమే తన జీవితంలో అది ఒక రిమార్క్గా మారిపోయింది. ఇలా చెప్పాలంటే ఎన్నిసార్లు వాయిదాలు వేశాం మనం ప్రార్థనలు చేయకుండా అలసిపోయామని, లేకపోతే మనకు టైం లేదని. అనేక సార్లు మనం ప్రేయర్ టైము వాయిదా వేసాం, వాక్యం చదవటం వాయిదా వేసాం, ఇంకొక మాటలో చెప్పాలంటే గుడికి రావటం కూడా స్కిప్ చేసాం చాలాసార్లు. ఈ వారం వెళ్ళకపోయినా ఏమవుతలే అని గుడికి కూడా స్కిప్ చేసి వాయిదా వేసాం. నేను అంటున్నాను వాయిదా వేసే ప్రతిసారి ఏదో నష్టం పొంచి ఉంది మీకు, మీకే కాదు మీ వల్ల మీ బంధువులకి మీ స్నేహితులకి ఏదో నష్టం పొంచి ఉంది. గమనించండి, ఇక్కడ వాయిదా వేయకుండా చేసిన కార్యాన్ని బట్టి ఒక ఊరు మారిపోయిందండి. యేసయ్య పరిచర్యలో ఊరు మారిపోయింది ఆ సమరయ అనే ప్రాంతం. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక VIP కోసం కాదు ఆయన వెయిట్ చేసేది, ఆ బావి దగ్గర కూర్చొని వెయిట్ చేస్తున్నాడు. ఎవరి కోసం? ఒక తప్పుడు అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాడు. మనం ఎవరి కోసం వెయిట్ చేస్తాం? సీఎం వస్తాడంటే వెయిట్ చేస్తాం, లేకపోతే ఒక మంత్రి గారు వస్తున్నారంటే, లేకపోతే ఒక MLA వస్తున్నాడంటే, ఓ మంచి పదవిలో ఉన్నాడు, లేదు కనీసం మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళ కోసం మనం వెయిట్ చేస్తాం. కానీ ఇలాంటి తప్పుడు అమ్మాయి కోసం మనం వెయిట్ చేస్తామా? ఆయన వెయిట్ చేస్తున్నాడండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరి బ్రతుకులను మార్చడానికి మన ప్రభు ఎదురు చూస్తున్నాడండి. మన జీవితాల్లో నూతన కార్యాలు చేయటానికి ఆయన కూర్చొని ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. దీని గురించి ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది కానీ టైం పరిగెడుతుంది, త్వరగా 2వ పాయింట్కి వెళుతున్నాను. ఒక అమ్మాయి ఉందండి, ఆమె ఒక సరళ వృక్షం కింద కూర్చుంది. ఆమె అక్కడ ఎందుకు కూర్చుంది ఒక్కసారి బైబిల్లో చదువుదాం. చూడండి ఒక్కసారి మనం బైబిల్ గ్రంథం చూద్దాం, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. ఓకే, దెబోరా అను ప్రవక్తిని ఇజ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను, ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యన ఉన్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. అంటే అక్కడ ఒక అలవాటు ఉంది, ఆ వృక్షానికి కూడా ఒక పేరు పెట్టేశారు, దెబోరా సరళ వృక్షం. అది మామూలుగా అయితే సరళ వృక్షం, కానీ దానికి ఒక పేరు పెట్టేశారు, దెబోరా సరళ వృక్షం. ఎందుకంటే ఆ దెబోరా ఆ సరళ వృక్షం కింద కూర్చొని ఆమె తీర్పులు తీరుస్తుంది. ఏమైనా తీర్పు తీర్చాలంటే ఒక దేవదారు వృక్షం కింద కూర్చోవచ్చుగా, లేకపోతే ఒక ఏత్ చెట్టు కింద కూర్చోవచ్చుగా, లేకపోతే ఒక మామిడి చెట్టు కింద కూర్చోవచ్చుగా, లేకపోతే ఒక వేప చెట్టు కింద కూర్చోవచ్చుగా, రకరకాల చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల కింద చాలా మంది కూర్చొని తీర్పు తీస్తుంటారు. లోతు గారు ఆయన ఒక గవిని దగ్గర కూర్చొని ఆయన తీర్పులు తీస్తూ ఉండేవారు. ఈమె తీర్పులు తీర్చడానికి ఆమె ఎక్కడ కూర్చుంది? సరళ వృక్షం కింద. ఏమండి సరళ వృక్షం కిందే ఎందుకు కూర్చుంది? ఆ సరళ వృక్షంలో ఏమైనా విశేషం ఉందా? త్వర త్వరగా నేను ముందుకు వెళుతున్నాను. హోషేయ గ్రంథం ఒకసారి తీయని దయచేసి, హోషేయ గ్రంథం 14వ అధ్యాయము
హోషేయా గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనం చదువుతారా? ఆ ఆ ఆ అద్దుగొండి అద్దుగొండి. ఆయన ఎలాంటి వాడంట? నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను, నా వలననే మీకు ఫలము కలుగును. మన దేవుడు ఎలాంటి వాడంట? సరళ వృక్షం లాంటి వాడంట. ఆయన ఎలాంటి వాడు చెప్పండి? సరళ వృక్షం లాంటి వాడు. అంటే ఆయన సరళ వృక్షంతో పోల్చబడ్డాడు. ఇప్పుడు అక్కడ కూడా ఒక చక్కని మాట అంటాడు చూడండి, చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడను. ఆ తర్వాత ఏమన్నాడు? నా వలన మీకు ఫలము కలుగును. అంటే ఇప్పుడు సరళ వృక్షం కింద కూర్చోవటం అంటే యేసయ్య నీడను కూర్చోవటం. హల్లెలూయా. యేసయ్య నీడను కూర్చుంటే వాళ్ళ జీవితంలో ఏం కలుగుతుంది? ఆయన వలన వారికి ఫలం కలుగుతుంది. ఏ ఫలం కలిగిద్ది అంటారు? 91వ కీర్తనలో మొదటి వచనంలో అంటాడు, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును, నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరులన్నిటిలోండి ఆయన నన్ను విడిపిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షిస్తాడు, ఆయన తన రెక్కలతో నన్ను కప్పుతాడు, ఆ రెక్కల క్రింద నాకు ఆశ్రయం కలిగింది. 10వ వచనంలో అంటాడు, నాకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నా గుడారని, ఏ వైరస్ నా గుడారాన్ని సమీపించదు. ఎందుకు ఈయన ఎక్కడున్నాడు? మహోన్నతిని చాటున ఉన్నాడు. ఇదిగో సరళ వృక్షం చాటున, సరళ వృక్షం కింద కూర్చోవటం అంటే దాని అర్థం ఏంటో చెప్పన, దేవుని చాటున ఉండటం. దేవుని చాటున, ఒక వ్యక్తి దేవుని చాటున మహోన్నతిని చాటున ఉంటే ఆ వ్యక్తికి ఆయన వలన ఫలం కలిగింది. ఏ ఫలం? కాపుదల. ఆ రెక్కలతో కాపాడతాడు, ఏ వైరస్ దరికి రాకుండా, ఏ అపాయం దరికి రాకుండా ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తూ కాపాడుతూ ఉంటాడండి. హల్లెలూయా. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనందరినీ దేవుడు కాపాడాలంటే మనం ఎవరి చాటున ఉండాలి? మహోన్నతుడైన దేవుని చాటు. అదే ఇక్కడ మనకు చెప్పబడింది, సరళ వృక్షం అన్నాడు. ఆ సరళ వృక్షం కింద కూర్చున్న వానికి కలిగేది ఏంటో చెప్పనా, నా వలన ఫలం కలిగిద్ది అన్నాడు. ఇంకో మాట పైన అన్నాడు, చిగురించు. అదే పైన ఆ మాట చదవండి, ఉన్నదన్నట్టు, నేను చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడు. అంటే దేవుని చాటున ఎవరుంటారో వాళ్ళ జీవితం ఏమైందో చెప్పన, చిగురు పెడుతుందంట. వాళ్ళ జీవితం ఏమైంది? మూడు బారిన జీవితాలను చిగురు పెట్టించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈ రోజున సరళ వృక్షం అని పిలువబడిన యేసయ్య నీడన, యేసయ్య చాటున ఎవరైనా ఉండగలిగితే వాళ్ళ జీవితాలు మూడైపోయిన పరిస్థితుల్లో వచ్చారేమో, ఆయన నీడకొచ్చేయండి, జీవితాలను చిగురు పుట్టిస్తాడు. ఆమేన్. ఆయన నీడకొచ్చేయండి, ఏ తెగులు మీ గుడారాన్ని సమీపించకుండా మిమ్మల్ని కాపాడుతాడు. వేటగాడు ఎన్ని ఉరులొగ్గి మిమ్మల్ని ఎన్ని నాశనం చేయాలనుకున్నా ఆ నాశనంలో మీరు పడకుండా కాపాడటానికి రెక్కలతో దేవుడు మిమ్మల్ని కప్పుతాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దైవ జనాంగమ ఈ సరళ వృక్షం కింద అందుకే కూర్చుందండి. సరళ వృక్షం కింద కూర్చోవడం వల్ల ఇంకేం న్యాయం జరిగిందండి? వద్దాం మళ్ళీ అదే ఆ అధ్యాయానికి మనం వస్తే, ఈ సరళ వృక్షం కింద కూర్చున్న ఈమె మీద దుష్టుడు దాడి చేశాడండి. అపవాది దాడి చేశాడు. ఎలా దాడి చేశాడు, ఎంత భయంకరంగా దాడి చేశాడో ఒక్కసారి మనం చూస్తే 12వ వచనంలో, సిసేరా ఏం చేశాడు తెలుసా? సిసేరా అన్నవాడు తన రథములన్నిటినీ, తన 900 ఇనప రథములను తీసుకొని వచ్చి దాడి చేశాడండి. విస్తారమైన సైన్యం తీసుకొని వచ్చేసి ఇనప రథాలతో వచ్చి దాడి చేశాడు. ఇనప రథాలు ఇజ్రాయేలీల చరిత్రలో వాళ్ళని దాడి చేయటానికి అక్కడ 600 ఇనప రథాలు, నిర్గమకాండం 14 అధ్యాయం చూస్తాం మనం, 600 ఇనప రథాలతో వస్తేనే తల్లడిల్లిపోయారు వాళ్ళు. ఇక్కడ ఈయన ఎన్ని రథాలతో వచ్చాడు? ఇనప రథాలు. 900 ఇనప రథాలతో వచ్చేటప్పటికి వణికిపోయే పరిస్థితి అన్నమాట. కానీ దిబోరా వనకల. ఎందుకో చెప్పన, ఏ చాటున ఉందామే? దేవుని చాటున ఉంది. ఎప్పుడైతే దేవుని చాటున, ఈ సరళ వృక్షం చాటున ఉందో, అక్కడ కూర్చుంటుందో, ఆమెకి జరిగింది ఏంటో చెప్పన, దేవుడు ఆమె పక్షాన ఫైట్ చేశాడండి. చూడండి ఆ మాట మీకోసం నేను చూపిస్తాను. 15వ వచనంలో, బరాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసేరాను, అతని రథములన్నిటినీ, అతని సర్వ సేనను కలవరపరచగా, సిసేరా తన రథము దిగి కాలి నడకన పారిపోయాడంట అండి సిసేరా. ఒక్కసారి మనం ఆలోచిస్తే సిసేరా అనేవాడు భయంకరమైన మూర్ఖుడు, భయంకరమైన క్రూరుడు, సేనాధిపతి. ఈయన ఎంత ప్రగల్భాలు పలికాడండి. ఇన్ని ప్రగల్భాలకు పలికి 900 ఇనప రథాలు వేసుకొని విస్తారమైన సైన్యాన్ని వేసుకొని ఈయన మీద దాడి చేస్తే, ఈ దిబోరా మీద దాడి చేస్తే ఆమె ఎక్కడుంది?
సరళ వృక్షం కింద ఉంది ఆమె, అంటే దేవుని చాటున ఉంది. దేవుని చాటున ఉండబట్టి దేవుడు ఏం చేశాడు, ఆయన యుక్తం చేశాడంట, ఆయన శిశేరతో యుద్ధం చేశాడు. శిశేరతో ఎలా యుద్ధం చేశాడో చెప్పన మీకు ఒక్క పేజ్ చెప్పండి, మీరు ఆశ్చర్యపోతారు. ఒక్క పేజ్ తిప్పి 15వ అధ్యాయంలో 20వ వచనం చూడండి. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను, నక్షత్రములు తమ మార్గములో నుండి శిశేరతో యుద్ధం చేశాను. అబ్బబ్బా, శిశేరతో యుద్ధం చేయడానికి దేవుడు ఎవరిని పంపించాడంట? నక్షత్రాలు దిగొచ్చి శిశేరతో యుద్ధం చేయడం అంటే మీరు చప్పట్లు కొట్టకుండా ఎలా ఉన్నారండి? నక్షత్రాలే దిగొచ్చి యుద్ధం చేశారు. ఎవరి పక్షాన? దెబోరా పక్షాన. అంటే తన పక్షాన ఎవరైతే ఆ నీడలో ఉంటారో, ఆ నీడలో ఉన్న వారి పక్షాన యుద్ధం చేయడానికి నక్షత్రాలను దించుతాడు అవసరమైతే దేవుడు, ఉరుములను ఉరుమిస్తాడు అవసరమైతే దేవుడు, ఆ మేఘాలను దించుతాడు అవసరమైతే, హల్లెలూయా, ఆకాశములో నుండి ఆ నక్షత్రాలను దించి వాడితో యుద్ధం చేస్తే కలవరంతో ఈయన రథం దిగిపోయి పారిపోయాడంట అండి. రథం దిగి పారిపోయి ఒక అమ్మ ఉంది, తెలిసిన అమ్మే కదా, అమ్మా నన్ను తరుంకుట్టు వస్తున్నారు వేళ నీ చాటున నేను ఉండొచ్చా అని వాళ్ళ ఇంట్లో పడుకోవటానికి అవకాశం అడిగితే, అయ్యా రా పడుకో అని కాస్త తాగటానికి ఏదో ఇచ్చి పడుకోబెట్టిందండి. గొంగలు కప్పిందండి, జాగ్రత్తగా పడుకోయా, ఎవరు వచ్చినా నేను తప్పిస్తాను, నువ్వు బయట ఉండి, నా దగ్గర ఇక్కడ ఎవరు రాలేదు అని చెప్పడానికి నువ్వు బయట ఉండమ్మా అన్నాడు. సరే ఈయన లాన్ పడుకోబెట్టి బయటికి వెళ్ళి ఆమె బయట కాపలా కాస్తున్నట్టుగా కాపలా కాస్తే ఈడేమో అలిసిపోయి ఉన్నాడేమో శిశేరా చక్కగా నిద్రపోయాడు. ఈయన నిద్రపోయినోడు ఏం చేసిందో చెప్పన, పెద్ద మేకోడు తీసుకొని వచ్చి ఆ మేకుని ఇక్కడి నుండి కొడితే ఇక్కడి నుండి భూమిలో దిగబడిపోయిందంట అండి. దిక్కుమాల సావు, వీరుడు ఒక ఆడదాని జాతిలో దిక్కుమాల సావు తెచ్చాడు. ఈ అధ్యాయంలో ఇవన్నీ చదువుకోండి, మీరు తర్వాత మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ మాటలన్నీ నేను చెప్పడానికి ఇప్పుడు టైం సరిపోదు మనకి, అందుకే ఈ అధ్యాయం చదువుకోండి. ఈ విధంగా ఇంతటి వీరుడు దిక్కుమాల సావు సచ్చి రథం దిగి వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే ఈమె పక్షాన్ని ఎవరున్నారు? గొప్ప దేవుడు ఉన్నాడు. ఆ దేవుని నీడలో ఏముంది? ఆ దేవుని చాటునుంది. ఆ దేవుడు నక్షత్రాలను దించి యుద్ధం చేశాడు, కలవరపరిచాడంట వాళ్ళందరినీ, కలవరపడిపోయారంట. ఈయన పారిపోయి ఆఖరికి దిక్కుమాలను సాగు సావాల్సి వచ్చింది. ఈ రోజున మన పక్షాన ఎవరున్నారు? గొప్ప దేవుడు ఉన్నాడు. అయితే ఆయన చాటునున్నారా మీరు, లేకపోతే బయట ఉన్నారా? ఎక్కడ కూర్చుంటున్నాం మనం? యెహోవా చాటున ఆయన నీడలో ఉన్న వారి జీవితానికి ఎంత ఆశీర్వాదం ఉంది. సరళ వృక్షం కింద కూర్చోబెట్టి మీకు జరిగిన రెండో మేలు ఏంటో మీకు నేను చెప్తానండి. ఒక్కసారి మనం ఆలోచిస్తే సమూయేలు 2వ గ్రంథంలో 6వ అధ్యాయంలో 5వ వచనం మనం చూస్తే ఈ సరళ వృక్షం దేనికి వాడతారు ఒక్క మాట అక్కడ మనం చూస్తాం. దావీదును ఇజ్రాయేలీలందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలు, స్వరమండలములు, తంబురలు, మృదంగాలు, పెద్ద తాళాలు వాయిస్తూ యెహోవా సన్నిధిలో నాట్యం ఆడారంట వీళ్ళంతా దేవుని సన్నిధిలో. హల్లెలూయా. అంటే ఇప్పుడు వీళ్ళు నాట్యం ఆడుతూ ఆ తంబుర కానివ్వండి, సితారా కానివ్వండి, మరి లేకపోతే తాళాలు కానివ్వండి, ఆ డోలక్కులు కానివ్వండి, ఇవన్నీ దేంతో తయారు చేశారంట? సరళ వృక్షపు కర్రతో తయారు చేసి వాటిల్లో ప్లే చేస్తూ వాళ్ళ నాట్యం ఆడి ఆనందించారంట వాటితో. అంటే ఇప్పుడు ఈ సరళ వృక్షపు కర్ర దేనికి సాదృశ్యం అంటే దేవుని ఆరాధనకు సాదృశ్యం అండి. దేవుల్లో లీనమై నాట్యం ఆడుతూ ఆరాధనకు సాదృశ్యం. అంటే ఇప్పుడు దేవుని చాటున ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు, దేవుణ్ణి పాడుతూ ఉంటారు, కీర్తిస్తూ ఉంటారు. వీళ్ళు ఇలా పాడుతూ స్తుతిస్తూ ఉంటే వాళ్ళ ఇంటిలోనే ఒక స్వర్గం దిగొస్తుంది. స్వర్గంలో ఉన్నవాడు వాళ్ళ ఇంట్లోకి దిగొస్తాడు, ఇల్లే ఒక స్వర్గంగా ఉంటది. హల్లెలూయా. ఈ రోజున సరళ వృక్షం కింద ఉన్నవారు చేసే పని వాళ్ళ దేవుణ్ణి పాడుతూ స్తుతిస్తూ నాట్యం ఆడుతూ ఉంటారు. ఇప్పుడు దేవాది దేవుడు వాళ్ళ ఇళ్ళలోకి దిగొస్తాడు. మీ ఇళ్ళలోకి దేవుడు దిగి రావాలనుకుంటున్నారా? మెల్లల్లో దేవుడు దిగి రావాలనుకుంటున్నారా? అయితే సర్వవృక్షం కింద కూర్చోండి, మీరు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు, ఆయనే దిగొస్తాడు మీ ఇంట్లోనికి. అగ్నిగుండంలోకి దిగొచ్చాడండి షడ్రక్ మిషక్ అభ్యర్థనకు కోసం. అగ్నిగుండంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? పాడి నాట్యం ఆడుతున్నారు. దేవుడు దిగొస్తే అగ్నిగుండం కూడా నీకు స్వర్గంలాగా మారిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్నాళ్ళు మీ ఇంట్లో ఒక నరకం చూస్తున్నారేమో, ఇన్నాళ్ళు మీ ఇంట్లో అంతా వేదనలు, అన్ని టెన్షన్లు, అన్ని టార్చర్లు, అసలు ఇంట్లోకే రాకూడదు అనిపించే పరిస్థితి ఏమో. సరళ వృక్షం కింద కూర్చున్నోళ్ళు చేసే పని దేవుణ్ణి పాడి స్తుతిస్తూ ఉంటారు. అలా స్తుతించే వాళ్ళు స్వర్గాన్ని ఎంజాయ్ చేసేటట్టుగా దేవుడు చేస్తాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేయొచ్చండి. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ సరళ వృక్షం ఇంకా దేనికి వాడతారు అనే మాట డైరెక్ట్ చెప్పేసి నేను సబ్జెక్ట్ లో మూడో పాయింట్ కి నేను వెళ్ళాలనుకున్నాను. ఈ సరళ వృక్షం దేనికి వాడతారంటే రెండవ దినవృత్తాంతముల గ్రంథములో రెండవ అధ్యాయములో తొమ్మిదవ వచనం ఒక్కసారి మనం చూద్దాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథం రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం. కాగా లెబానోను నుండి సరళ మ్రానులను దేవదారు మ్రానులను చందనపు మ్రానులను నాకు పంపు. దేనికోసం? ఇక్కడ ఈ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే షార్ట్కట్ లో నేను చెప్పేస్తా. దేవుని మందిరాన్ని కట్టడానికి, సొలొమోను మందిరాన్ని కట్టడానికి ముందు ఏం రాను తీసుకురమ్మన్నాడు? సరళ మ్రాను. హల్లెలూయా. అంటే దేవుని మందిరం కట్టబడటానికి, మందిరం కట్టడానికి ఈ మ్రాన్నే వాడాడండి ఫస్ట్. ప్రియ దైవ జనాంగమా, మనం సరళ వృక్షం కింద కూర్చునే అనుభవంలోనికి మనం వెళుదాం గాక. అంటే మనం దేవుని కోసం వాడబడాలి, దేవుని పాత్రలుగా మనం వాడబడాలి, దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించి ఆయన స్తుతించి దేవుణ్ణి ఘనపరచాలి. అంత మాత్రమే కాదు, ఈ సరళ వృక్షం కింద కూర్చోటువంటి దేవుని చాటునుంటే మన మీదకి వచ్చే యుద్ధాలు, పోరాటాలు ఎంతటి భయంకరమైనా సరే, ఎంతటి బీభత్సమైన యుద్ధాలైనా వాటన్నిటిలో సునాయాసమైన విజయాన్ని మన దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. అయితే మనం ఎక్కడ కూర్చుంటున్నాం? ఎక్కడ కూర్చుంటున్నాం? మొదట దేవుడు కూర్చున్నాడు. ఏసై కూర్చున్నాడు ఒక చోట. ఎక్కడ? బావి దగ్గర కూర్చున్నాడు. ఒక పాపి, ఒక గ్రామం అంతా రక్షించబడింది. రెండవది దెబోరా కూర్చుంది. ఎక్కడ కూర్చుందండి? సరళ వృక్షం కింద. అలా కూర్చోటాన్ని బట్టి సిసేరా లాంటి శత్రువుని సునాయాసంగా ఆమె జయించగలిగింది. ఒక పరలోక అనుభూతిని చూడగలిగింది, దేవుని సన్నిధిని అనుభవించగలిగింది. హల్లెలూయా. మూడవ మాట నేను చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. ఇంకొక ఆయన కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడో యోబు గ్రంథం 29వ అధ్యాయం మనం చూద్దాం. యోబు భక్తుడు కూర్చున్న స్థలం ఏంటో యోబు గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనం దయచేసి చూద్దామా. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచి తిని. చూడండి చూడండి, ఎలా కూర్చున్నాడంటే ఈయన, ఒక పెద్దనై కూర్చున్నాను నేను, ఒక పెద్దనై కూర్చుని వారికి మార్గాలు ఏర్పాటు చేశాను. ఇంకేం చేశాడు? సేనలో రాజు వలెను, దుఃఖించు వారిని ఓదార్చు వాణి వలెను నేనుంటిని. అంటే ఈయన ఈ మూడు పనులు చేశాడు. ఎలా కూర్చొని? ఒక పెద్దనై కూర్చొని. ఈయనకి పెద్ద రకం ఎవరు ఇవ్వలేదు, ఈయన్ని పెద్దగా ఎవరు చేయలా, ఆయనే కూర్చున్నాడు ఒక పెద్దగా. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరందరూ పెద్దలేనండి. మన సంఘం గురించి కొంతమంది అడుగుతూ ఉంటారు, మీ సంఘ పెద్దలు ఎవరండి అంటే అందరూ పెద్దలే అంటాను నేను. సంఘంలో ఎవరు సపరేట్గా పెద్దలు ఎవరు లేరు, సంఘంలో ప్రతి ఒక్కరు పెద్దలే అంటాను. నా కోరిక ఏంటో చెప్పనా, అందరూ ఆ పెద్దరికాన్ని తీసుకోవాలి. పెద్దరికాన్ని తీసుకోవాలంటే ఆ కుర్చీ తీసిరా, ఆ పట్టాలు తీసిరా. ఈ పెద్దరికం కాదు, పెద్దరికంలో చేసే పని ఏంటి చెప్పనా? ఈ రోడ్లోనే నేను వెళ్తున్నాను, నా వెనకాల పిల్లలంతా నడుస్తున్నారు. ఆ హౌస్ ఓనర్ ఆ రోజున ఏం చేశారంటే, మనోళ్ళకి రసన ఇస్తే రసన తాగేసి గ్లాసులు పడేశారు ఆ ఇంటి ముందు తీసుకెళ్ళి. ఇక్కడ ఎక్కడన్నా పడేయచ్చు కదా, ఆ ఇంటి ముందు బిల్డింగ్ కట్టుకుని ఆయన ఇంటి ముందు తీసుకెళ్ళి పడేశారు. మీ వాళ్ళకి చెప్పండి ఏంటంటే అక్కడ తాగేసి ఇక్కడ పడేస్తారు అలా ఏంటండి అన్న. సారీ అండి, నేను వంగి గ్లాసులు తీయడం ప్రారంభించాను. నేను ఎప్పుడైతే తీశానో మన పిల్లలు టక టక టక, ఆయన వెంటనే సిగ్గుపడినట్టు ముఖం అట్ట పెట్టేశాడండి ఆయన. ఒకసారి ఆలోచించండి, పెద్ద చేసే పని ఏంటి? ఏదైనా పనిలో ముందు దిగుతాడు పెద్ద. పనిలో ముందు పెద్ద దిగితే ఆటోమేటిక్గా అందరు దిగుతారు పనిలో. అవునంటారా కాదంటారా? ఏ అతడి తీసిరా, ఇతడి తీసిరా, ఇది పెద్దరికం కాదు. పెద్దరికం చేసే పని ఏంటంటే అందరినీ సరిపెట్టుకు రావాలి. పెద్ద చేసే పని ఏంటంటే అందరినీ బుజ్జగిస్తూ, తిట్టేవాడిని తిడుతూ, బుజ్జగించేవాడిని బుజ్జగిస్తూ, ఎవరిని ఏ విధంగా ఎలా సరిపెట్టుకు రావాలో అందరిని అలా సరిపెట్టుకుంటూ రావాలి. అది పెద్దరికం. ఏమండి పెద్దరికం అంటే? ఒక బాధ్యత తీసుకోవాలి. ఎవరు ఏంటో ఆ బాధ్యత ఎవరు ఇవ్వరండి సంఘంలో. పెద్దరికం అంటే దాని అర్థం ఒక బాధ్యత. ఎవరైనా మరి పెద్దలు వచ్చారు, ఆ పెద్దలు కూర్చోటానికి సీట్ లేదు, వాళ్ళ కిందేమి కూర్చోలేరు, ఓ పిల్లోడు కుర్చీలో కూర్చున్నాడు, ఆ పిల్లోడు దగ్గరికి వెళ్ళి బతుకులాడు, నాన్న పెద్ద ఆయన నిలబడి ఉన్నారు, కాస్త కొంచెం సీట్ ఇస్తే బాగుండు, కొంచెం నువ్వు కింద కూర్చోని నీకు అది బ్లెస్సింగ్ అని మంచిదనగా. అలా కాదు, మళ్ళీ ఎవరు మనసును మనం హర్ట్ చేయకూడదు, ఎవరిని గాయపెట్టకుండా వెళ్ళి ఒక పెద్ద రకం ఏం చేస్తారంటే అలా బతువులాడి వాళ్ళని అలా కూర్చోబెట్టి, రండి సార్ మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి అంటే, చూడండి ఒక పెద్ద రకం. ఇదంతా ఒక పెద్ద రకం అంటే బాధ్యత తీసుకోవటం,
అందరిని పట్టించుకోవటం, అందరిని సమానంగా చూడటం, సర్ది చెప్పటం, ఇది పెద్దరికం యొక్క లక్షణం అండి. ఈయన అలాంటి ఒక పెద్దగా ఉన్నాడంట. ఒక పెద్దగా ఉండి ఆయన ఏం చేశాడంట, వారికి మార్గములను ఏర్పరచి తిని. మార్గాలు ఏర్పాటు చేయటం అంటే దారి తెన్ను తెలియక జీవితంలో బేజారైపోయి వాళ్ళ జీవితం అంతా నష్టపోయిన వాళ్ళని ఒక దారిలో నడిపించాలంట. నేనంత అయ్యా ఇలా నడవండి అయ్యా, అమ్మ ఇలా చేయండి అమ్మ బాగుంటుంది, అమ్మ మీకు ఆరోగ్యం బాగలేదా, మీరు ఇలా చేస్తే బాగుంటుందిగా, ఇప్పుడు మీరు భక్తి చేస్తున్నారు, ఎలాగో భక్తి చేయడానికి డిసైడ్ అయ్యారు, అదేదో కాస్త సీరియస్గా చేయాల్సిగా, గుడికి వస్తున్నారు, వచ్చేదేదో కరెక్ట్గా టయానికి రావచ్చుగా, మీరు క్రమంగా దేవుణ్ణి ఆరాధించవచ్చుగా, ఇలా నేను ఒక్కడనే చెప్పాలి, ఇక ఎవరో చెప్పరు, ఎవరో బాధ్యత తీసుకోరు, అక్క టయానికి రావచ్చు కదక్క, ఏదో వచ్చానని అటెండెన్స్ వేయించుకుంటానికి వచ్చినట్టుగా ఏదో వచ్చి ఒక 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోయేదానికి, అది వచ్చినట్ట దేవుని దృష్టిలో, వచ్చేదేదో ఆరాధన మనం ప్రారంభించిన టైంలో వచ్చి ఆరాధన అంతా మనం క్రమంగా కూర్చొని ఆరాధనలో దేవుణ్ణి పాడి చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతించి ఆ తర్వాత వాక్యాన్ని మనం శ్రద్ధగా విని 10 మందికి ఈ వాక్యాన్ని గురించి మనం చెప్పి అలా తీసుకుని వస్తే అది మనకు ఆశీర్వాదం. మీ కుటుంబం బాగుంటుంది, మీ పిల్లలు బాగుంటారు, వాళ్ళ భవిష్యత్తులు బాగుంటాయి. ఈ విధంగా ఇలాంటివి చెబుతూ అనేక మందిని ఏ విధంగానే ఒక మంచి మార్గంలో అందరూ బాగుండాలంటే ఇలా భక్తి చేసిన వాళ్ళే బాగుంటారండి, వాళ్ళ ఫ్యామిలీస్ బాగుంటాయి. ఏది దేవుని భయం కలిగి శ్రద్ధగా గుడికొస్తూ శ్రద్ధగా దేవుని భక్తి చేస్తూ ఇలాగ ఎవరైతే ఇంట్రెస్ట్గా చేస్తారో వాళ్ళ పిల్లలు బాగుంటారు, వారి కుటుంబాలు బాగుంటాయి, వాళ్ళ ఆస్తులు బాగుంటాయి, వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి, వాళ్ళ ఉద్యోగాలు బాగుంటాయి, వాళ్ళ పిల్లల చదువులు అన్నీ బాగుంటాయి. అలా కాకుండా ఏదో సీట్లో కూర్చొని చిటికలు వేస్తూ ఇలా చేయటం ఇది పెద్దరికం కాదు. ఎవరైనా మార్గం తప్పి తిరుగుతుంటే వాళ్ళను మంచి మార్గంలో మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో నడిపించేవాడు నిజమైన పెద్ద మనిషి. ఈయన అలా అనేక మందిని మంచి మార్గంలో చూపిస్తూ ఆ మార్గంలో నడిపిస్తున్నాడు అంటే ఈయన పెద్ద. హల్లెలూయా. ఇక ఈయన ఏం చేస్తున్నాడు, రెండో పని చూడండి, సేనలో రాజు వలే ఉన్నాను నేను. సేనలో రాజు ఎక్కడ ఉంటాడు, సైనికులందరినీ ముందు పంపించి లాస్ట్లో వెనకాల ఉంటాడు అంతేనా. ఆహా, సేనలో రాజు ఎక్కడ ఉంటాడో చెప్పనా, ఫ్రంట్ లైన్లో ఉంటాడు, అందరిని అప్పుడు నడిపిస్తారు, రండి రా నన్ను ఫాలో అయిపోండి, నేను ఎలా భక్తి చేస్తున్నానో నన్ను ఫాలో అయిపోండి. ఇంటిలో ప్రతి ఒక్కరూ ఒక పెద్ద కావాలండి, ఇంటిలో ప్రతి ఒక్కరు ఒక పెద్ద కావాలి. ఆ పెద్ద ఏం చేయాలి చెప్పనా, ఇదిగో నాలా భక్తి చేయండి, నాలా ప్రార్థన చేయండి, రండి మీరు కూడా మోకరించండి, రండి మీలా నాలా వాక్యం చదవండి, కమాన్ మీరు కూడా మోకాళ్ళండి, స్తుతి చేయండి. ఇంట్లో ప్రతి ఒక్కరు ఒక పెద్ద రకం బాధ్యత తీసుకొని అలా నిజంగా దేవుణ్ణి సీరియస్గా భక్తి చేస్తే కుటుంబాలు ఎంత బాగుంటాయండి. స్వర్గం ఎక్కడో లేదు, మిల్లల్లోనే స్వర్గాన్ని ఎంజాయ్ చేస్తారు మీరు, మీ పిల్లలంతా ఒక భవిష్యత్తులోనికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. అలా కాకుండా మీరే టీవీ పెట్టుకొని కూర్చొని సినిమా చూస్తూ ఉంటే పిల్లలంతా కూర్చొని సినిమా చూస్తూ ఉంటారు, మీరే బూతులు ఆడుతూ ఉంటే పిల్లలంతా బూతులు ఆడుతూ ఉంటారు, మీరే తప్పటడుగులు వేస్తూ సీరియళ్ళు జబర్దస్తీలు ఇట్లాంటి పనిహిమాలని బూతు బొమ్మలన్నీ చూస్తూ ఉంటే పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అదే పని చేస్తూ ఉంటారు. మీరు రాజుగా ఉండి మీరేం చేస్తున్నారో ఎంటైర్ ఫ్యామిలీ అదే చేస్తారు. కనుక మీ ఫ్యామిలీకి మీరు చేసేది పని ఏంటో చెప్పన, ఫ్రంట్ లైన్లో పర్ఫెక్ట్గా నడుస్తూ ఆటోమేటిక్గా అందరిని ఆ పర్ఫెక్షన్లో నడిపించే ఒక రాజులాగా, ఒక రాజులాగా మీ ఇంట్లో మీరు ఉండాలి. హల్లెలూయా. రాజులాగా ఉండమన్నానని కొరడా తీసుకొని అందరిని కొట్టమంటాం కాదు, మీరు నడవాలి, అలాగ అందరూ నడిచేటట్టు చేయాలి. ఈయన అంటున్నాడు, నేను ఒక పెద్దనై కూర్చున్నాను. ఎలా కూర్చున్నాడు, ఈరోజు అందరూ పెద్ద మనుషులు కావాలి, ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా పెద్దలై కూర్చోవాలి. మీరంతా మీరు మీ ఇంట్లో ఒకవేళ మగ ఆయనకి తెలివితేటలు పెద్దగా లేవా, ఆడవాళ్ళు మీకే తెలివితేటలు ఉన్నాయా, మీరు ఒక పెద్ద కావచ్చు. ఆయన గౌరవించుకుంటూ ఒక పక్కన ఆయన గౌరవించుకుంటూ ఆయన గణపరుస్తూ ఒక పక్కన బాధ్యతలన్నీ, మా ఇంట్లో ఏమే పెద్ద మనిషి, మేమంతా తెలివి తక్కువ ఏదోలో, మేమంతా అమాయకులు, మేమందరం ఆమె ఎట చెప్తే అట్ట కూర్చుంటాం స్టేజ్ మీదే, మేమిద్దరం స్టేజ్ మీదే, కానీ స్టేజ్ వెనకాల వీళ్ళిద్దరులే రాణులు, మేము అలా గణపరుచుకున్నాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఆలోచిస్తే సరిగ్గా సేపు నవ్వుకోండి, ఏదేమైనా ఒక్కసారి మనం ఆలోచిస్తే ఒక పెద్ద అందరినీ సరిపెట్టుకు రావాలి, అందరినీ మంచి మార్గంలో నడిపించాలి. అంత మాత్రమే కాదు, ఫ్రంట్ లైన్లో మంచిగా నడుస్తూ ఎంటైర్ ఫ్యామిలీ అందరినీ, లేకపోతే ఎంటైర్ తమతో కనెక్ట్ అయిన వాళ్ళందరినీ ఆ మంచి మార్గంలో నడిపించాలి. ఇక్కడ కింద అంటున్నాడు చూడండి, దుఃఖించు వారిని ఓదార్చు వానివలేని నుంటిని. ఎవరైనా దుఃఖంలో ఉన్నారా, ఎవరైనా బాధల్లో ఉన్నారా, వారిని ఓదారుస్తూ వారిని బలపరుస్తూ, అక్క బాధపడద్దు, అనా దిగులు పడద్దు, మన దేవుడు ఉన్నాడు, మన సంఘంలో పెడదాం, అందరూ ప్రార్థన చేద్దాం. దేవుడు మన సంఘంలో ఎన్ని అద్భుతాలు చేయాలా,
ఈ విషయంలో కూడా మీ కుటుంబంలోకి అద్భుతం చేస్తాడు, ధైర్యంగా ఉండు, ధైర్యం చెడిపోవద్దు అని దుఃఖంలో ఉన్న వారిని, బాధల్లో ఉన్న వారిని మనం ఓదార్చి, అది పెద్దరికం అండి. అలాంటి పెద్దలై కూర్చోవాలి మన సంఘ సభ్యులంతా, ఆమేన్ చెప్పండి. అలాంటి పెద్ద మనుషులుగా మన సంఘ సభ్యులందరినీ దేవుడు లేవనెత్తును గాక. దేవుడు కూర్చున్న దానికి ఒక వార్త మనకు వచ్చింది, ఆయన కూర్చున్నాడు. అది ఒక వార్తగా మనం తీసుకొని మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన కూర్చోవటం ఒక ఊరు మారిపోయింది, ఒక చండాలపు వ్యక్తి మారిపోయింది. ఇదిగో సరళ వృక్షం కింద కూర్చుంది దేబోరా, గొప్ప విజయం తనకు వచ్చింది. అంత మాత్రమే కాదు, తన ఇల్లు ఒక ఆరాధన స్థలంగా మారింది. గొప్ప దేవుడు దిగి వచ్చాడు, ఆ ఇల్లే ఒక స్వర్గంగా మార్చాడు. మూడవది కదా, యోబు కూర్చున్నాడు. అలా కూర్చోబట్టి యోబు అనేక మందికి ఆదరణగా ఆశీర్వాదకం ఉండటమే కాదు, ఈయన రెండంతల ఆశీర్వాదం పొందాడండి. యోబు గ్రంథం 42వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనంలో అక్కడ అంటాడు, యోబును దేవుడు పూర్వం ఆశీర్వదించిన దానికంటే రెండంతల అధికముగా యోబును దేవుడు ఆశీర్వదించాడు. ప్రియ దైవ జనాంగమా, మీరు ఒక పెద్దగా ఉండి మీరు ఇలాంటి మంచి కార్యాలు చేస్తూ ఉంటే దేవుడు మిమ్మల్ని రెండంతల ఆశీర్వాదం మీకు ఇస్తాడండి. సంఘంలో కూడా ఒక పెద్దగా ఉండి దుఃఖంలో పాత్రలో ఎవరైనా ఉన్నవారిని వారిని ఓదార్చేటట్టుగా మీరు ఉండాలండి, వారిని ధైర్యం చెప్పేటట్టుగా బలపరిచేటట్టుగా ఉండాలి. అదే నిజమైన పెద్ద మనిషి లక్షణం అండి. ఏమండి, అలాంటి పెద్ద మనుషులుగా బాధల్లో ఉన్నవారిని ఓదార్చాలి, సమస్యలు ఉన్నవారిని ఆదరించాలి, దుఃఖంలో ఉన్నవారిని వారిని ఇది చేయాలి. అంత మాత్రమే కాదు, అందరినీ పట్టించుకుంటూ, అందరి మంచి చెడ్డలు చూస్తూ, అందరిని ఒక మంచి మార్గంలో నడిచేటట్టుగా చేస్తూ, ఎవరిని ఎలా ఓదార్చాలో, ఎవరిని ఎలా బుద్ధకించాలో అలా బుద్ధకిస్తూ, అంత మాత్రమే కాదు ఫ్రంట్ లైన్లో ఒక మంచి క్రమశిక్షణతో నడుస్తూ అనేక మంది ఆ మార్గంలో నడిచేటట్టు చేస్తూ ఇలాగుంటే నిజమైన పెద్ద మనిషి పెద్ద తరహా ఇదే. అలాంటి పెద్ద మనుషులుగా మన సంఘ సభ్యులందరినీ దేవుడు మార్చునుగాక, ఆమేన్. అలా చేయటం వల్ల ఎంత ఆశీర్వాదం వచ్చింది దీనికి, రెండంతల ఆశీర్వాదం, రెండంతల దీవెన. దేబోరా సరళ వృక్షం కింద కూర్చోవడం వల్ల ఎంత మేలు కలిగింది, ఆ మేలంతా మన కుటుంబంలో కలగాలి. అలాంటి విజయం అపవాది మీద మనకు రావాలి. మూడవది, యేసయ్య ఆ బావి దగ్గర కూర్చోవటం వల్ల, ఆ కూర్చోవటం వల్లే ఆ ఊరంతా మారిపోయింది. ఈరోజు మనం కూర్చున్న ప్రతి స్థలం, మనం చేసే ప్రతి కార్యం అనేక మందికి ఆశీర్వాదంగా మారునుగాక. హల్లెలూయ. కనుక ఎక్కడ కూర్చుంటున్నాం, ఎలా కూర్చుంటున్నాం, ప్రతి దానిలో అర్థం ఉంది. కాబట్టి ఆ విధంగా మనల్ని మనం సెటరేట్ చేసుకొని దేవునికి అనుకూలంగా మనం మారిపోతాం. మనం కూడా కూర్చునే ప్రతిదీ మనం వేస్ట్గా కాకుండా ఆ కూర్చునే దానిలో మనకు ఆశీర్వాదం కలగాలి, అనేక మందికి మనం ఒక ఆశీర్వాదంగా మారాలి. అలాంటి బ్లెస్సెడ్గా దేవుడు మనలో ప్రతి వ్యక్తిని మార్చునుగాక, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. యేసయ్యా, మీరు బావి దగ్గర కూర్చున్నారంటే ఒక ఊరు ఊరు మారిపోయింది. అలసిన పరిస్థితుల్లో బావి దగ్గర కూర్చొని ఊరు మొత్తాన్ని మార్చారయ్యా. రెండవది, సరళ వృక్షం కింద దిబోర కూర్చొని ఆ ఇజ్రాయేలు దేశానికే గొప్ప విజయం తీసుకొచ్చిందయ్యా. అంత మాత్రమే కాదు, ఇజ్రాయేలీలు ఒక స్వర్గాన్ని చూచేటట్టుగా చేసిందయ్యా. నేను ఎక్కడ కూర్చుంటున్నానయ్యా, నేను కూర్చునే చోటు అది నాకు, నాతో పాటు కనెక్ట్ అయిన వారందరికీ ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం చేయండి అయ్యా. అలాగే యోబు కూర్చున్నాడు, ఒక పెద్దగా కూర్చున్నాడు. అది అతనికి రెండంతల ఆశీర్వాదం తీసుకొని వచ్చింది. తనతో కనెక్ట్ అయిన వాళ్ళందరికీ ఆదరణ, కనెక్ట్ అయిన వాళ్ళందరినీ ఒక మంచి స్థాయిలో దేవుడు నడిపించాడు. ఈ రోజున మనం ఎలా కూర్చున్నాం, మనం కూర్చునేది ఎక్కడ కూర్చున్నాం, అమ్మలక్కలతో కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడుతున్నామా, లేకపోతే వాళ్ళతో వీళ్ళతో కూర్చొని రాజకీయాల గురించి మాట్లాడుతున్నామా. మనం కూర్చొని గడిపే ప్రతి సమయం అది మనకు ఆశీర్వాదం కావాలి, మనతో పాటు ఉన్న వారందరికీ ఆశీర్వాదం కావాలి. అలా ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం ఎక్కడ కూర్చోవాలో మనం విన్నాం. మహోన్నతుని చాటున మనం ఉంటే ఆ చాటున ఉన్న వారికి కలిగే భాగ్యాలన్నీ మనం విన్నాం. ఆ భాగ్యాలన్నీ మనందరి కుటుంబాలకు కలుగునుగాక, మనందరి వ్యక్తిగత జీవితాలకి కలుగునుగాక. తద్వారా మనము మన కుటుంబాలు ఆశీర్వదించబడునుగాక. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థనలో ఆయన వచ్చి చూద్దాం. అయ్యా, ఇక్కడ నుండి నేను కూర్చునే ప్రతిదీ నేనొక విలువగా, నాకు ఆశీర్వాదకరంగా, 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం చేయండి అయ్యా. అలా నా ప్రతి గమనికను, నా ప్రతి సిట్టింగ్ని మీరు బ్లెస్ చేయబోతున్నారు, మీకు స్తోత్రం అయ్యా అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ఇంతవరకు విత్తబడి నీ వాక్యం మనందరి జీవితాల్లో నుంచి ఫలించినట్లు, ఈ వాక్య ప్రకారం మనం జీవించే కృపగల దేవుడు మనకందరికీ ప్రసాదించినట్లు ప్రార్థన చేద్దాం.
ఇంతవరకు జరిగిన కార్యక్రమాల్లో మీరు మహిమ పొందారు. మా ప్రతి కూర్చోటం మేము లేవటం అన్నిటిని మీరు గమనిస్తున్నారు. అయ్యా మేము కూర్చోటం మాకు ఆశీర్వాదకరంగా ఉండాలి, మాతో పాటు కనెక్ట్ అయిన వారందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి. అలాగే అనేకుల ఆశీర్వాదం కొరకు మా ప్రతి సిట్టింగ్ ఉండునట్లుగా మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మేము నష్టపోతూ అనేక మంది నష్టం కోసం మేము ఉండకూడదయ్యా. మేము మేలు పొందుతూ అనేక మందికి మేలు పొందేటట్టుగా మేము ఎక్కడ కూర్చున్నా ఆ విధంగా మేము ఉండుటకు సహాయం చేయండి. అంత మాత్రమే కాదు, మీ నీడన మేము కూర్చోవటం మాకు నేర్పించండి, మీ చాటున కూర్చోవటం నేర్పించండి. ఎందుకంటే మీ చాటున ఉన్న వారికి ప్రతిఫలం కలుగుతుందని, వారు ఫలిస్తారని, వారు శత్రు పైన విజయం పొందుతారని ఇలాంటి అనేకమైన మాటలు మాతో మాట్లాడారు. అలా మేము ఉండుటకు సహాయం చేయండి. వాక్యం ద్వారా మాలో ప్రతి వ్యక్తిని మీరు బలపరచమని, సరిచేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు, శ్రమకు అంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టాలైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా.